హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిద్దిక్. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రియల్మీ C1 అన్బాక్సింగ్ చేస్తాను, అలాగే ఫస్ట్ ఇంప్రెషన్స్ కూడా ముందు షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ నేను 6999కి ఫ్లిప్కార్ట్ని తెప్పించాను. Realme 2కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. Realme 2లో కొంచెం కెమెరా కొంచెం బెటర్గా ఉంటుంది మీకు, అలాగే దాంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లేదు. కొంచెం కాస్ట్ కట్టింగ్ అని చేసి ఈ ఫోన్ 7000 రూపీస్కి అయితే ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తున్నారు. ఎవరైనా కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి ఫోన్ తీసుకోవచ్చు. బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. నాకు తెలిసి దీంట్లో హెడ్ ఫోన్స్ అయితే ఇవ్వరు. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేస్తానే మన దీంట్లో ఒక టీప్యూ కేస్ ఉంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అలాగే యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ఇంకా కంటెంట్స్ ఏమో చూద్దాం. సిమ్ రిజెక్టర్ పిన్ కూడా ఉంది. ఇది హ్యాండ్సెట్. ఇంకా హ్యాండ్సెట్ పక్కన బట్టి ఇంకా లోపల ఏమైనా చూద్దాం. ఛార్జర్ అయితే ఉంది. దీని అవుట్పుట్ ఫైవ్ వోల్ట్స్ 1 ఆంప్ ఉంది. చాలా స్లో ఛార్జర్ ఇది. చూద్దాం, ఇది 4230mAh బ్యాటరీ ఉంది, ఎంత స్లో ఛార్జ్ చేస్తుందో. అలాగే USB A2 మైక్రో USB కేబుల్ ఛార్జింగ్ కోసం మన డేటా సింకింగ్కి. బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇంకా ఫోన్ ఇది కవర్ తీసి చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఒక 7000 రూపీస్ అనే ఫోన్ ఫీలింగ్ అస్సలు లేదు. ఒక 20-15000 రూపీస్ ఫోన్ లాగా ఉంది. బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆ ప్రైస్ రేంజ్కి. Realme 2లో మీకు డైమండ్ ఫినిష్ ఉంటుంది. డైమండ్ ఫినిష్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. చూడడానికి గ్లాస్ లాగా ఉంది, కానీ గ్లాస్ కాదు, ఫైబర్ గ్లాసు. మనకు దీన్ని ట్రిపుల్ షాట్ అయితే ఇచ్చారు. దీనిలో 2 నానో సిమ్లు, ఒక మెమరీ కార్డు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫోన్ అయితే బూట్ చేస్తాను. ఫోన్ బూట్ అయ్యాక ఇంకా స్పెసిఫికేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, రియల్మీ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. స్నాప్డ్రాగన్ 450 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్. ట్రిపుల్ షాట్ అయితే ఉంది దీంట్లో. 2 డ్యువల్ సిమ్ వేసుకోవచ్చు, ప్లస్ ఒక మైక్రో ఎస్డీ కార్డు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డ్యువల్ కెమెరా ఉంది రియర్ సైడ్, 13 MP ప్లస్ 2 MP ఉంది. ఫ్రంట్ 5 MP కెమెరా ఉంది. బ్యాటరీ అయితే దీంట్లో 4230mAh ఉంది. దీంట్లో ఫేస్ అన్లాక్ యూజ్ ఫోన్ అన్లాక్ చేసుకోవాలి. దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. ఫ్రెండ్స్, ఫోన్ అయితే బూట్ అయిపోయింది. దీంట్లో కొంచెం బూట్వేర్ అయితే ఇచ్చారు. న్యూస్ అంటూ ఫేస్బుక్, అమెజాన్, ఫేస్బుక్ ఇచ్చారు. ఇవి అయితే మేము డిలీట్ చేసుకోవచ్చు బూట్వేర్ అయితే. ఇంకా ఫేస్బుక్, అమెజాన్ అయితే యూజ్ చేసేవే. గేమ్ స్పేస్ అని వీళ్ళకి యాప్ అయితే ఇచ్చారు. ఇది గేమ్స్ ఆడేటప్పుడు యూజ్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ ఎంత ఉందో చూద్దాం సెట్టింగ్స్లోపై. కలర్ ఓఎస్ 5.1.5 రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 ఉంది. స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 2GB RAM, 700MB RAM ఎంటీ అయితే ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్. 16GB స్టోరేజ్లో 7.6GB అయితే ఎంటీ ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే 5th September అయితే ఉంది. ఈ ఫోన్ అయితే 12V సపోర్ట్ చేస్తుంది. నేను దీంట్లో 2 GSM అయితే వేసాను, సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను సిమ్ అంటే కాల్ చేస్తున్నాను. కాల్ అయితే పోతాం, అలాగే సిమ్ 2 కూడా కాల్ చేద్దాం. ఇది డ్యూయల్ వోల్ట్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 2 GSM అయితే వేసుకోవచ్చు.
ఫోటో మోడ్ ఉంది, వీడియో టైమ్ ల్యాప్స్ పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంది, స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, ఇంకా పానోరమా కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇవి రియల్మీ C1 కెమెరా శాంపుల్ షాట్స్. నేను ఫుల్ రివ్యూ అయితే ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను, కెమెరా ఫుల్ రివ్యూ, అలాగే గేమింగ్ రివ్యూ అప్లోడ్ చేస్తాను. ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసుకుందాం, డిస్ప్లే క్లారిటీ ఎలా ఉందో. ఫ్రెండ్, డిస్ప్లే క్లారిటీ పర్వాలేదు, బాగుంది. ఇది HD+ డిస్ప్లే, 7000 రూపీస్లో డిస్ప్లే గుడ్ ఎనఫ్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో రియల్మీ C1 అన్బాక్సింగ్. ఐ హోప్ ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అంతా నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సిద్ధిక్, సీ యూ నెక్స్ట్ వీడియో. బై.